నమస్కారము జులై నెలలో అమావాస్య తరువాత తులారాశివారిలో పొందేటటువంటి గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ జూలై నెలలో అమావాస్య తరువాత తులారాశివార్లకు వివిధ గ్రహాలు ఇచ్చేటటువంటి దృష్టిల ప్రభావం చేత వారు పొందేటటువంటి గ్రహచారాలను మనం జాగ్రత్తగా విశ్లేషణ చేసినప్పుడు ఈ అమావాస్య తర్వాత తమ తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకునేటటువంటి అవకాశాలు తప్పనిసరిగా కలుగుతూ ఉంటాయి మంచితనము మంచి మాట విలువ గౌరవాలు పెరిగేందుకు అవకాశాలు అధికంగా ఉంటూ ఉంటాయి సంపదను వృద్ధి చేసుకునేందుకు కూడా మీకు భగవంతుడు అనుగ్రహింపజేసే అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి మీరు చేసేటటువంటి పని కార్యక్రమం ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతమయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు ఉండబోతూ ఉన్నాయి జులై నెలలో అమావాస్య తరువాత తులారాశి వారికి అంతేకాకుండా గతంలో మీరు అనుభవించినటువంటి మీరు పడినటువంటి బాధలు ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎవరైతే ఒత్తిడిని ఎదుర్కొని ఉంటారో ఎవరి వద్దనైతే అప్పులు తెచ్చుకుని ఉంటారో వారు పెట్టినటువంటి బాధలు కావచ్చు వారి యొక్క అవసరం కోసం మీ మీద తెచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు ఆ ఒత్తిడి వలన మీరు పడినటువంటి బాధ కావచ్చు ఇవన్నీ కూడా ఉపశమనం కలిగించేటటువంటి మహత్తరమైనటువంటి శుభ దినాలు కూడా మీకు ఈ అమావాస్య తర్వాత మళ్ళీ కలగబోతూ ఉన్నాయి అంతేకాకుండా మీ సామాజిక జీవన విధానాలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి గతంలో ఒత్తిడితోటి భయం భయంగా జీవిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కసారి పంజరంలో నుంచి పక్షి బయటపడ్డట్లుగా ఈ అమావాస్య తర్వాత పరిస్థితుల్లో మార్పులు కూడా మీరు చూసేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి గృహ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది ఎదుటివారు వేరు వేరు రూపాల్లో మీకు తోడ్పాటును అందించేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ మీ యొక్క అభివృద్ధి ఏదైతే ఉంటుందో ఎదుటి వారికి అంతగా నచ్చకపోవచ్చు మీ పైన అసూయ పెరిగే అవకాశాలు ఉంటుంటాయి మీ పైన దృష్టి దోషాలు ఉండే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఒక విధమైనటువంటి ఓరవలేనితనం అంటారు కదా అది కాస్త ఎదుటి వ్యక్తుల యొక్క తనం మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అయితే ఎవరు ఏమన్నా సరే ఎవరు ఏమనుకున్నా సరే మీకు సంబంధం లేదు మీ యొక్క జీవన విధానాన్ని మీరు చక్కగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయండి భగవంతుడు మీకు తోడ్పాటుగా ఉంటూ ఉంటాడు అనేకమైనటువంటి శుభ ఫలితాలు కూడా అందించేందుకు ఆయన మీకు సిద్ధంగా ఉంటుంటాడు కాబట్టి మీ ఇష్టదైవాన్ని నమ్ముకునేటటువంటి ప్రయత్నం చేయండి మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి కుటుంబ పెద్దలను గౌరవించేటటువంటి ప్రయత్నం చేయండి వారి యొక్క ఆశీర్వచన బలము చేత అన్ని రకాల సమస్యలు కూడా సర్దుమలుగుతూ ఉంటాయి వేర్వేరు రూపాల్లో మీకున్నటువంటి పనులు కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేపడుతూ ఉంటారు ఒకేసారి అనేకమైనటువంటి పనులు కూడా చేపట్టవలసి వస్తుంది అయితే ఎదుటిగా ఉన్నటువంటి కొంతమంది గిట్టని వ్యక్తులు ఎవరైతే ఉంటుంటారో మీ కార్యక్రమాలను ఆటంకపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే మీరు జాగ్రత్తగా కనుక మీరు చర్చలు చేస్తూ జాగ్రత్తగా మీరు గమనిస్తూ కనుక ఉండటం వలన కొన్ని రకాల సమస్యలు కూడా తప్పిపోయేటటువంటి అవకాశం ఉంది ఎదుటివారి మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి భయానికి గురి చేసేటటువంటి ఒత్తిడికి లేదా ఆటంకాలు కలిగజేసేటటువంటి ప్రయత్నాలు కూడా మానుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఎప్పుడైతే మీరు ధైర్యంగా నిలబడతారు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలుగుతూ ఉంటారో అదే సందర్భంలో కూడా మీకు మీకున్నటువంటి ధైర్యము సాహసాలు విపరీతంగా పెరిగి ఎదుటివారు మీ వంక చూడాలంటే భయపడేటటువంటి పరిస్థితులు కూడా ఉండేందుకు ఈ అమావాస్య తర్వాత జూలై నెలలో ఈ తులారాశి వాళ్ళకు ఉండబోతూ ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా లౌక్యంగా వ్యవహరిస్తూ పనులను చక్కబెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరిని కూడా నొప్పించవద్దు ఎవరిని కూడా తిట్టవద్దు ఎవరిని కూడా తక్కువ చేసి చూడవద్దు ఎదు ఎదుటి వ్యక్తులతో అవసరం లేకున్నా సరే అందరినీ కలుపుకొని పోయేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే భవిష్యత్తులో వారికి అవసరం మీకు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకొని పోతూ కార్యక్రమాలు రూపొందించుకోవటం కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ జులై నెలలో అమావాస్య తర్వాత తులారాశి వారు కాస్త గుర్తుండిపోయేటటువంటి శుభ ఫలితాలు కూడా పొందగలుగుతూ ఉంటారు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ కార్యక్రమాలను మీరే చేపట్టడం పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎదుటి వారి మీద ఆధారపడుతూ చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటుంటాయో అవి ఇబ్బందులు కలగ చేస్తుంటాయి ఉంటాయి కాబట్టి వ్యక్తిగతమైనటువంటి పనులు వ్యక్తిగతంగానే పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాలు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా భగవంతుని యొక్క దయచేత ఆ సమస్యలు కూడా సర్దుమణిగిపోతూ ఉంటాయి వేరు వేరు రూపాల్లో అనుకునేటువంటి ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు ముఖ్యంగా ఈ జులై నెలలో అమావాస్య తరువాత తులారాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని మొండి బాకీల నుండి వాటిని స్వీకరించేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి వాటికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు కూడా మీరు అందుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ జూలై నెలలో అమావాస్య తరువాత ఈ యొక్క తులారాశివారులు వేరు వేరు రూపాల్లో కనుక మీరు ఆలోచన చేసినట్లయితే ముఖ్యంగా ఖర్చుల విషయంలో కాస్త నియంత్రణ అనేది చక్కగా మేలు చేస్తూ ఉంటుంది మీరు తీసుకునేటటువంటి జాగ్రత్తలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి స్నేహితులతో బంధువులతో చక్కని సఖ్యత వాతావరణం కూడా ఏర్పడేందుకు అవకాశాలు ఉంటుంటాయి అయితే అమావాస్య తదుపరి ఒక వారం తర్వాత చూస్తే కనుక శ్రమాధిక్యత అనేది కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది వ్యయప్రయాసాలు కూడా పెరుగుతూ ఉంటాయి చిన్నగా అయిపోయేటటువంటి పని ఎక్కువ శ్రమ చేస్తే కానీ పూర్తి చేసేటటువంటి సందర్భం కనిపించటం లేదు కాబట్టి అంది వచ్చిన ప్రతి అంశాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటూ వాటిని మీరు అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి స్త్రీలు ఈ అమావాస్య తర్వాత సాధ్యమైనంత వరకు గొడవలకు దూరంగా ఉంటూ ఉండాలి అనవసరమైనటువంటి గొడవలు పెట్టుకోకూడదు ఎదుటి వారితో అనవసరమైనటువంటి సమస్యలను కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మీ పనులు మీరు చూసుకుంటూ ఎదుటివారి యొక్క వ్యవహారాలను వదిలివేసేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యంగా స్త్రీలు మధ్యవర్తిత్వం చేసేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి లేనట్లయితే ఎవరైతే మీ సహాయం తీసుకుంటారో వారే మిమ్మల్ని అవమానం పరిచేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి మిమ్మల్ని ఆరోపించేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి విద్యార్థులు తమ యొక్క చదువులపైన విశేషమైనటువంటి ఏకాగ్రతను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే అమావాస్య తర్వాత కాస్త బద్ధకం పెరిగేటటువంటి సూచనలు ఉంటుంటాయి సౌకర్యాలు ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి వేర్వేరు రూపాల్లో ఆలోచన విధానాలలో సమస్యలు ఉండేందుకు సందర్భాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రతి అంశంలో జాగ్రత్తగా ఉంటూ చదువులను జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక తల్లిదండ్రులు పిల్లల యొక్క వ్యవహారాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి ఏం చేస్తున్నారు ఎప్పుడు చదువుతున్నారు ఎప్పుడు పడుకుంటున్నారు ఎక్కడ తిరుగుతున్నారు ఎలాంటి స్నేహాలు మీకు ఉన్నాయనేటటువంటి ఆలోచన తల్లిదండ్రులు ఎల్ల ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండాలి సమస్యగా ఉన్నటువంటి విషయాలను వెంటనే అశ్రద్ధ చేయకుండా వాటిని పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి మంచి ఆలోచనలు మంచి జీవితాన్ని ఇస్తూ ఉంటాయి మంచి కార్యక్రమాలు మంచి ఉపాధిని కలిగి చేస్తూ ఉంటాయి మంచి గౌరవాన్ని కూడా కలిగి చేస్తుంటాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లలకు శ్రీరామరక్షగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇతరుల విషయాలకు ఇతరుల యొక్క కార్యక్రమాలకు అనవసరమైనటువంటి వాదోపవాదాలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం మీరు ఖచ్చితంగా ఈ అమావాస్య తర్వాత చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ముఖ్యంగా ఈ యొక్క జూలై నెలలో అమావాస్య తరువాత ఈ తులారాశి వాళ్ళు తమ తమ ఆరోగ్య విషయాల్లో కావచ్చు వ్యవహారిక విషయాల్లో కావచ్చు కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు ఎక్కువగా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు తొలగించుకునే క్రమంలో కులదేవత ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేయండి మీ ఇష్టదైవం ఎవరైతే వారిని స్మరణ చేసుకుంటూ ఉండండి నిత్యము కూడా ఇల్లును శుభ్రం చేసుకుంటూ పూజామండపం దగ్గర శుభ్రంగా ఉంచుతూ చక్కగా ముగ్గులు వేసి ఆ ముగ్గులపైన దీపారాధన చేసి మీ కులదేవతకు నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి వడ్డించినటువంటి ఏదైతే పదార్థాలు ఉంటుంటాయో నివేదన చేసినటువంటి పదార్థాలు ఉంటుంటాయో మీకు ఇష్టమైనటువంటి పదార్థాలు చక్కగా స్వామివారి ముందు ఉంచి అవి కాస్త మీరు ప్రసాదంగా తీసుకొని పేదవారికి అన్నదాన రూపంలో అందించేటటువంటి ప్రయత్నం చేయండి విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి తులారాశి వార్లకు ఈ అమావాస్య తరువాత జూలై నెలలో ఇవి జులై నెలలో అమావాస్య తర్వాత తులారాశివారి యొక్క గోచార ఫలాలు స్వస్తి